కక్షపూరితంగా తాండూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తాండూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన తాండూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నా హయాంలో జరిగిన అభివృద్ధి తాండూరు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. 1670 కోట్ల రూపాయల నిధులతో అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, నిధులు మంజూరు చేయిస్తే కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. నియోజకవర్గంలో మేము తెచ్చిన పనులను, ప్రారంభమైన పనులను నిలిపివేయాలని చూడటం అభివృద్ధిని అడ్డుకున్నట్లేనన్నారు. 40 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నా హయాంలో పూర్తి చేయాలని ఎంతో కష్టపడి నిధులు మంజూరు చేయించానన్నారు. కానీ అభివృద్ధి పనులను ఆపేయాలనే ఆలోచన ఉన్న వాళ్లు విరమించుకోవాలన్నారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జ్, ఇండస్ట్రియల్ పార్క్, మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకుని వచ్చానన్నారు. ఒకవేళ మా విజ్ఞప్తిని కాదని పనులను నిలిపివేస్తే తాండూరు ప్రజల ఆగ్రహావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం లోను కావాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే డిఎఫ్ఎంటీ నిధులకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తాండూరు ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేయాలే తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయరాదన్నారు. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు వాటిని అమలు చేయలేదన్నారు. రుణమాఫీపై ఏ ప్రకటన లేదని, బ్యాంకుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. రైతు బంద్ ఇంకా ఎప్పుడు వస్తుందని ప్రజల తరపున తాను అడుగుతున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 2500 రూపాయలకు ప్రతి మహిళకు ఇస్తామన్నారని, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నానన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా ఉచిత ప్రయాణం పేరుతో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపెట్టాలని సవాల్ విసిరారు. బ్యాంకుల ముందు, గ్యాస్ ఆఫీసుల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారన్నారు. నాకు ఓటు వేసిన అందరినీ త్వరలోనే కలుస్తానన్నారు. నా చివరి రక్తపు పొట్టు ఉన్నంత వరకు తాండూరు ప్రజలకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తకు అండగా ఇక్కడే ఉంటానన్నారు. నిరుత్సాహపడన అవసరం లేదని, ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, అది పూర్తి చేసి తీరుతామన్నారు. 17 మార్చిలోపు 6 గ్యారంటీల అమలుకు కేసీఆర్ డెడ్ లైన్ విధించారన్నారు. 1 జనవరిలో నియోజకవర్గంలోని గ్రామ పర్యటిస్తున్నానన్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఆనవాయితీ ప్రకారం తానే ఉంటానన్నారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన వారు బాధ్యతలు చేపట్టనున్నట్లు చెప్పుకున్నా అది కుదరదన్నారు. పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడినా ఎవరిని వదిలేది లేదన్నారు. ఈ విషయమై సాక్ష్యాధారాలతో సహా అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని కోరుతున్నట్లు చెప్పారు. యాదవ మండల అధ్యక్షులు వరంగల్ రెడ్డి గారికి, బీజు పండున మండల అధ్యక్షుడు కోరిసింగ్ గారికి, ఇంకా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి, రాజప్ప గౌడ్ గారికి, శ్రీనివాస్ చారి గారికి, రాజన్న గారికి, అదేవిధంగా వేదికపైన పెద్దలు ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి గత 5 సంవత్సరాల్లో తాండూరు ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించి తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము చేసిన కృషి తాండూరు ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. గతంలో ఎన్నడూ ఎవరు కూడా ఊహించిన విధంగా 1680 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులను మేము తాండూరు తీసుకొని రావడం జరిగింది. 3 సంవత్సరాలు కాలం కలిసి రాకపోయినా కరోనా వల్ల, వివిధ కారణాల వల్ల అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున తాండూరు అభివృద్ధి ధ్యేయంగా, తాండూరు ప్రజా సమస్యల పరిష్కరణే లక్ష్యంగా మేము పనిచేసినాం. దానికి అన్ని విధాలుగా కూడా తాండూరు ప్రజలు గమనించడం చూసేది. అయితే మరి నిన్నటి మొన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తలు విని చాలా బాధేస్తా ఉంది. మరి రాజకీయాలు అనేది ఉంటాయి, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు దయచేసి మీరు చెయ్యొద్దని చెప్పి తాండూరు ప్రజలందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత 2-3 రోజుల నుంచి మాకు చాలామంది అధికారులే కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది నాయకులు కూడా మాకు కాల్ చేయడం జరిగింది. మరి మేము తాండూరు అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు ఏవైతే తీసుకొచ్చామో వాటన్నింటినీ కూడా
ఏవేవైతే పనులు ఇంకా ప్రారంభం అవ్వలేదో ఆ పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మరి మాకు వివిధ మాధ్యమాల ద్వారా మాకు తెలిసింది. అది ఎంతో బాధాకరం. నేను మీ అందరితో కూడా, నేను ఎవరైతే ఇటువంటి చర్యలు చేపడుతున్నారో వాళ్ళతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 40 ఏళ్ల నుంచి కలలు కన్న పనులన్నీ కూడా మేము సాధించడం జరిగింది. దానికి ఇంకా ఎంతో శ్రమ ఉంది. మేము మా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి మరి తాండూరు గురించి చెప్పి తాండూరు కోసం ఆ పనులను తీసుకొని రావడం జరిగింది. నేను మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను, ఇవి ఒక కక్షపూరిత రాజకీయాలు అనేది మీరు మానుకోవాలి. గతంలో ఎవరు కూడా ఇట్లా చేసింది లేదు, ఇప్పుడు కూడా దయచేసి అట్లా చేయకండి. తాండూరు అభివృద్ధిని దయచేసి ఆపొద్దు అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఇన్ని పనులు, ఇన్ని వేల కోట్ల పనులు ఈరోజు మనం తెచ్చుకున్నాం. ఈ పనులు చేస్తే తాండూరు బాగుపడుతుంది, తాండూరు అభివృద్ధి చెందుతుంది, తాండూరు ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి ఆలోచనను మీరు మానుకోవాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా ప్రణాళిక కూడా మేము త్వరలోనే సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి నేను గతంలో కూడా చెప్పిన గెలుపోటములు అనేది రాజకీయాల్లో సహజం, కాకపోతే ఎవరు కూడా మరి ఇక్కడ మేమందరం కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పట్ల పోరాడతాం, ప్రజల కోసం ఉంటాం, ప్రజల పక్షాన ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి నాకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన 79,000 మందిని త్వరలోనే కలుసుకునే ప్రణాళికను కూడా మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి మా ఓటమికి కారణాలను కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం, దానిపైన కూడా రక్షణ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మరి తప్పకుండా తాండూరులో జరిగింది ఏందనేది చిన్న పిల్లవాడిని అడిగినా తెలుసు. ఇక్కడ మోసపూరిత రాజకీయాలు జరిగినాయి, అంతేకాకుండా మరి ఎన్నో విధాలుగా ప్రలోభాలకు గురి చేయడం జరిగింది, ఇంకా ఎన్నో కారణాలు అనేవి ఉన్నాయి. రానున్న రోజుల్లో తప్పకుండా వాటన్నింటిపైన కూడా మేము దృష్టి పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నేను తాండూరు ప్రజలకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, నేను తాండూరు బిడ్డను, నేను తాండూరు వదిలిపోయే సమస్య లేదు, తప్పకుండా తాండూరు కోసం నా ఆఖరి రక్తం పొట్టు వరకు నేను కష్టపడతా, కొట్లాడతా, మీకు అండగా ఉంటానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరి మనకు ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ల అమలు కోసం మనం అందరం కూడా కలిసిమెలిసి పోరాడదాం, వాటి ఆచరణ కోసం, తాండూరు అభివృద్ధి కోసం మనమందరం, తాండూరు ప్రజలందరం కూడా కలిసిమెలిసి మనము ముందుకెళ్దామని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా నేను మా కార్యకర్తలకు, నాయకులకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మనము ప్రజాసేవ దృక్పథంతో మనం రాజకీయాల్లోకి ఉన్నాం, మనము స్వార్థ రాజకీయాల కోసం ఎన్నడూ కూడా మనం పనిచేయలేదు. మనము తప్పకుండా మనం ప్రజాసేవ దృక్పథంతో మనం ముందుకెళ్దాం. 17 మార్చి వరకు మన అధినేత కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలుసు. ఈ 6 గ్యారంటీల అమలు 17 మార్చి లోపు చేయకపోతే అప్పుడు మనమందరం ప్రజల తరఫున మనము తాండూరు వేదికగా తాండూరులో మరి మన సత్తా చాటుదామని చెప్పి నేను పిలుపునిస్తూ మరి త్వరలోనే 1 జనవరి తప్పకుండా గ్రామానికి తిరిగి మనకు ఓట్లేసి మనతో వెంబడి ఉన్న ప్రజలను మనం కలుసుకుందాం, వాళ్ళ పక్షాన మనం ఉందాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోసం కూడా మనం అందరం ప్రిపేర్ అవుదామని చెప్పి నేను తెలియజేస్తూ మరి అదేవిధంగా 29 డిసెంబర్ సాయంత్రం 6:30 మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మన అయ్యప్ప స్వామి మహాపరిపూజ వేడుకలను నిర్వహిస్తా ఉన్నాం.
కాబట్టి తాండూరు ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ప్రతి సంవత్సరం చేసిన విధంగానే అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపరిపూజ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారి దీవెనలను పొందాలని చెప్పి ఆ పూజా కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి 29 డిసెంబర్ 29వ తారీఖు రోజు సాయంత్రం 6:30 మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహాపరిపూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి ఆహ్వానితులు, రాజకీయాలకు అతీతంగా వివిధ అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఇదే మా ఆహ్వానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి తప్పకుండా ప్రజలకందరికీ కూడా ఈ ఇన్విటేషన్స్ కూడా మేము పంపించబోతా ఉన్నాం గ్రామ గ్రామానికి ఇన్విటేషన్స్ తో పాటు. మరి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.